ఎస్సీ ఎస్టీలు ఈ మతంలోకి రాగానే నువ్వు అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందేస్తావు, నీ ఆరోగ్యం బాగుపడిపోతుంది, నీ ఆస్తి బాగుపడిపోతుంది, నీ జీవితం బాగుపడిపోతుంది అని చెప్పి వాళ్ళు ఎందుకు ఇంక అక్కడే ఉన్నారు? ఆ దేవుడి కృపతో ఆటోమేటిక్ ఎదిగిపోవాలి కదా, మరి లక్షాధికారులు కోటీశ్వరులు లేపాలి కదా, అవలేదే ఆ పాస్టర్ గారు అయ్యారే. ఇది ఇమేళ్ల నుంచి అది ఎవరు డిబేట్ చేయాల, దాని వల్ల గూడు కట్టుకుపోయి ఉన్నటువంటి ఒక నిర్లిప్తత. నిన్న ఇండియా టుడే సర్వేలో అది చాలా క్లియర్ కట్ గా దాంట్లో భావజాలాలను టచ్ చేసింది. అది అదే వాళ్ళు అడిగిన ప్రశ్నలు, దాంట్లో హిజాబ్ గురించి అడిగితే మెజార్టీ హిజాబ్ వివాదం అనవసరంగా క్రియేట్ చేస్తున్నారని చెప్పారు. అలాగే ఆర్టికల్ 370 అంగీకరిస్తున్న వాళ్ళు మెజార్టీ ఉన్నారు, కొలీజియం వ్యవస్థను అంగీ వద్దంటున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మతపరమైనటువంటి వివక్ష వద్దంటున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే అది కాకపోతే నెక్స్ట్ టు నెక్స్ట్ స్టేజ్ లో ఉంది. 43-51-55 ఇట్లాగున్నాయి. అంటే తగ్గుతోంది క్రమంగా ఈ ఆధిపత్య ధోరణి, ఒక ప్రతిఘటన పెరుగుతోంది అన్నది. బట్ ఇప్పటికి కూడా నెక్ టు నెక్ ఉంది. ఈ నెక్ టు నెక్ ని అడ్వాంటేజ్ గా తీసుకొచ్చి తన నాయకుడిగా ఎస్టాబ్లిష్ కాల రాహుల్ గారు, ఈ నెక్ టు నెక్ ఇంపాక్ట్ అది అక్కడ మోడీకి ఫెచ్చింగ్. ఇందులో సెక్యులరిజం సెక్యులర్ వాదన ఎంత వరకు చూడొచ్చు? సెక్యులరిజం అనేటువంటిది భారతదేశ ఆత్మ, ఎవడో పదాలు రాజ్యాంగంలో సవరణ చేసి అది కూడా ఎమర్జెన్సీ టైంలో పెట్టింది రాజ్యాంగ సవరణ, ఎమర్జెన్సీ టైంలో దూర్చింది సోషలిజం సెక్యులరిజం. అదేమి అంతకు ముందు లేదు మన దాంట్లో. ఎందుకంటే భారతీయ ఆత్మ సెక్యులరిజం అంటే, సెక్యులరిజం అంటే పరిపాలనలో మత ప్రమేయం ఉద్వేగంలోంచి పుట్టుకు రాలేదా ఆ సెక్యులరిజం అనే పదం? ఏముంది అప్పుడు ఆ రోజున ఏ మత ఘర్షణలు ఉన్నాయని అది పెట్టిన రోజున? సో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని డైవర్ట్ చేయడం కోసం పెట్టింది. ఆ రోజున ఏ మత ఘర్షణలు ఉన్నాయని? మత ఘర్షణలు లేవు అప్పుడు. మరి ఎందుకు వచ్చింది సెక్యులరిజం అర్జెంట్ గా? కొంత తర్వాత బీజేపీ ఎస్టాబ్లిష్ అయ్యాక డెవలప్ అయ్యాక అనుకుందాం, అప్పుడేముంది? మరి లేదు కదా.